హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మీరు ప్రివ్యూ చూసారు కదా, సేమ్ అదే విధంగా మీ ఫొటోస్ పెట్టుకొని ఎలా ఎడిట్ చేసుకోవాలో ఈ వీడియోలో అనేది క్లియర్గా స్టెప్ బై స్టెప్ చెప్తాను. వీడియో అనేది ఎండ్ వరకు చూడండి. వీడియోకి సంబంధించిన మెటీరియల్స్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఫస్ట్ కైన్మాస్టర్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు క్రియేట్ న్యూ అనే ఆప్షన్ ఉంటుంది, దీని మీద క్లిక్ చేసేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు 9:16 రేషియో సెలెక్ట్ చేసుకొని కొంచెం స్క్రోల్ చేసుకోండి. స్క్రోల్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫిల్ స్క్రీన్ అండ్ 4:4 అనేది ఫోటో డ్యూరేషన్ ఇచ్చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేసుకోండి. ఇలా మనకు ఫొటోస్ ఓపెన్ అవుతాయి. ఓపెన్ అయిన తర్వాత మీకు ఏ ఫొటోస్తోనైతే మీరు ఎడిట్ చేయాలనుకుంటున్నారో కొన్ని ఫొటోస్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ నేను కొన్ని ఫొటోస్ అయితే సెలెక్ట్ చేస్తున్నాను. ఇంకా నేనైతే కొన్ని ఫొటోస్ అయితే సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇలా టోటల్గా ఫ్రంట్లోకి వచ్చేయండి. వచ్చేసిన తర్వాత ఇక్కడ మనకు ప్లస్ ఐకాన్ సింబల్ ఉంది కదా, ఈ ప్లస్ ఐకాన్ సింబల్ మీద అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు స్లైస్ ట్రాన్జాక్షన్ అని ఉంటుంది, ఈ ట్రాన్సాక్షన్ అని ఉంటుంది, దీన్ని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనికోసం మొబైల్ డేటా ఆన్ చేసుకొని ఇక్కడ మనకు రైట్ టిక్ పక్కన ఒక టోబీ సింబల్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు వచ్చేసి క్రాస్ స్లిప్ట్ అని ఉంది కదా, ఈ దీని మీద క్లిక్ చేసేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత మనకు ఇక్కడ స్లైస్ ట్రాన్సిషన్ అని ఉంటుంది, దీని మీద క్లిక్ చేసుకొని ఇక్కడ డౌన్లోడ్ మీద క్లిక్ చేసుకోగానే డౌన్లోడ్ అయిపోయి ఇన్స్టాల్ అయిపోతుంది. ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత మీరు టోటల్గా ఇక్కడికి వచ్చేయండి. ఈ పేజీకి వచ్చేసిన తర్వాత ఇక్కడ మనకు స్లైస్ ట్రాన్సాక్షన్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ ఏదైతే మీరు మీ ఇష్టం ఉన్న ట్రాన్సాక్షన్ దీనిలో సెలెక్ట్ చేసుకోవచ్చు. దీనిలో ఒక్కొక్కదానికి ఒక్కొక్క ట్రాన్సాక్షన్ అయితే నేనైతే ఇచ్చేస్తున్నాను. ఇదే విధంగా మీరు ఎన్ని అయితే ఫొటోస్ సెలెక్ట్ చేసుకుంటారో అన్ని ఫొటోస్కి ఇదే విధంగా ట్రాన్సాక్షన్స్ అనేది ఇచ్చేయండి. నేను అన్ని ఫొటోస్కి అయితే ట్రాన్సాక్షన్ అయితే ఇచ్చేసాను. ఇచ్చేసిన తర్వాత టోటల్గా ఫ్రంట్లోకి వచ్చేయండి. వచ్చేసిన తర్వాత ఇక్కడ మీరు లేయర్ మీద క్లిక్ చేసుకోండి, తర్వాత ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు విగ్లీ అని ఉంది కదా, దీన్ని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. దీన్ని డౌన్లోడ్ చేసుకోవడం కోసం ఇక్కడ టోపీ సింబల్ మీద క్లిక్ చేసేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు ఫస్ట్ ఆర్టిస్టిక్లోనే ఉంటుంది ఇక్కడ మనకు వీక్లీ అని, దీని సెకండ్ ఆప్షను దీని మీద క్లిక్ చేసుకొని ఇక్కడ డౌన్లోడ్ మీద క్లిక్ చేసుకోగానే మనకు డౌన్లోడ్ అయిపోయి ఇన్స్టాల్ అయిపోతుంది. మీరు టోటల్గా మళ్ళీ బ్యాక్ వస్తే ఇక్కడ మనకు వీక్లీ ఉంటుంది, దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీన్ని టోటల్గా ఫుల్ స్క్రీన్ చేసేసుకోండి. ఈ విధంగా ఫుల్ స్క్రీన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఓకే మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ సెట్టింగ్స్ మీద క్లిక్ చేసుకోండి. సెట్టింగ్స్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేనైతే ఏ విధంగా పెడుతున్నానో 1, 6, 5, 4 ఇక్కడ 5 పెట్టేసేయండి, 4 ఇదే విధంగా మీరు ఇది గుర్తుపెట్టుకొని ఇదే విధంగా 1, 6, 5, 4 అనేది పెట్టేసేయండి. పెట్టేసుకున్న తర్వాత టోటల్గా వీడియో ఎంత ఉందో అంతవరకు డ్రాగ్ చేసేసి ఓకే మీద అయితే క్లిక్ చేసుకోండి. ఓకే మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ వీడియో అయితే సేవ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ పైన యారో సింబల్ మీద క్లిక్ చేసుకొని రెజల్యూషన్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సేవ్ మీద క్లిక్ చేసుకోగానే మనకు వీడియో అనేది గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది. గ్యాలరీలోకి సేవ్ అయిపోయిన తర్వాత మనకు వీడియో అయితే గ్యాలరీలో సేవ్ అయిపోయింది. సేవ్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఇంటూ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ క్లిక్ చేసుకున్న తర్వాత టోటల్గా ఇక్కడ హోమ్ స్క్రీన్కి వచ్చేయండి. వచ్చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ క్రియేట్ న్యూ మీద క్లిక్ చేసుకోండి, తర్వాత 9:16 రేషియో సెలెక్ట్ చేసుకోండి, తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఏదైతే మనం వీడియో ఎక్స్పోర్ట్ చేసుకున్నామో ఆ వీడియో అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఇంటూ మీద క్లిక్ చేసేసుకోండి. టోటల్గా ఫ్రంట్లోకి వచ్చేసి లేయర్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మనకు ఎఫెక్ట్స్ అని ఉంటుంది, దీంట్లో బేసిక్ ఎఫెక్ట్స్లో గ్యాష్ అండ్ బ్లర్ సెలెక్ట్ చేసుకొని టోటల్గా ఫుల్ స్క్రీన్ చేసేసుకోండి. ఫుల్ స్క్రీన్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మనకు సెట్టింగ్స్ మీద క్లిక్ చేసుకొని ఒక 4 ఇచ్చేయండి, 4 to 5 ఇచ్చేసిన తర్వాత ఇది టోటల్గా వీడియో ఎంత ఉందో అంతవరకు డ్రాగ్ చేసుకొని ఓకే మీద అయితే క్లిక్ చేసేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మళ్ళా లేయర్ మీద క్లిక్ చేసుకొని మీడియా మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు డౌన్లోడ్ చేసుకున్న దాంట్లో ఇటువంటి ఒక టెంప్లెట్ ఫోటో ఉంటుంది, ఈ ఫోటోని వచ్చేసి దీని మీద క్లిక్ చేసేసుకొని ఫుల్ స్క్రీన్ చేసేసుకోండి. ఫుల్ స్క్రీన్ చేసేసుకొని టోటల్గా వీడియో ఎంత ఉందో అంతవరకు అయితే డ్రాగ్ చేసేయండి. డ్రాగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ స్ప్లిట్ స్క్రీన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మనకు బ్లెండింగ్ ఆప్షన్ ఉంటుంది, కొంచెం స్క్రోల్ చేసుకుంటూ దీంట్లో వచ్చేసి మీరు స్క్రీన్ అనే ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకొని ఓకే మీద అయితే క్లిక్ చేసుకోండి. టోటల్గా ఫ్రంట్లోకి వచ్చేయండి. వచ్చేసిన తర్వాత ఇక్కడ మీరు ఫస్ట్ ఏదైతే సెలెక్ట్ చేసుకున్నామో ఈ ఫోటో ఈ వీడియో దీని మీద క్లిక్ చేసుకొని ఇక లెఫ్ట్ సైడ్లో 3 డాట్స్ మీద క్లిక్ చేసుకొని డూప్లికేట్ యాజ్ లేయర్ మీద క్లిక్ చేసుకోండి. మనకి ఇలా ఒక లేయర్ వచ్చేస్తుంది. వచ్చేసిన తర్వాత దీన్ని కొంచెం జూమ్ అనేది తక్కువ చేసేసుకోండి.
తక్కువ చేసేసుకొని ఇక్కడ మీరు కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకోండి. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఓకే మీద అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మళ్ళీ లేయర్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ హ్యాండ్ రైటింగ్ అని ఉంటుంది, హ్యాండ్ రైటింగ్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ కలర్ వచ్చేసి వైట్ కలర్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడికి వచ్చేసి దీని మీద క్లిక్ చేసుకొని ఈ స్క్వేర్ షేప్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ మనకు దాని స్క్వేర్ యొక్క లెంత్ వచ్చేసి ఇక్కడ మనకి ఈ సైజ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. నేను సెలెక్ట్ చేసుకున్న సైజు సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు మీ ఫింగర్తోని ఈ విధంగా అయితే డ్రాగ్ చేసుకోండి. ఇలా డ్రాగ్ చేసుకొని ఇక్కడ మీరు ఓకే మీద అయితే క్లిక్ చేసేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత మళ్ళీ హ్యాండ్ రైటింగ్ మీద క్లిక్ చేసుకోండి. ఆ లేయర్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు జూమ్ అనేది చేసుకొని ఆ ఫోటో మీ ఫోటోలను అయితే అడ్జస్ట్ చేసుకొని టోటల్గా వీడియో ఎంత ఉందో అంతవరకు డ్రాగ్ చేసుకోండి. అడ్జస్ట్ కాకపోతే మీరు కొంచెం టైం తీసుకొని అడ్జస్ట్ చేసేసుకోండి. చేసుకున్న తర్వాత మళ్ళీ లేయర్ మీద క్లిక్ చేసుకోండి. లేయర్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత మీడియా మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు వచ్చేసి ఒక ఫ్రేమ్ ఉంటుంది, మీరు డౌన్లోడ్ చేసుకున్న దాంట్లో ఆ ఫ్రేమ్ సెలెక్ట్ చేసుకొని ఫుల్ స్క్రీన్ చేసేసుకోండి. దాని ఆ లేయర్ మీద క్లిక్ చేసుకొని ఫుల్ స్క్రీన్ చేసేసుకొని ఈ టోటల్గా వీడియో ఎంత ఉందో అంతవరకు అయితే డ్రాగ్ చేసి ఓకే మీద అయితే క్లిక్ చేసుకోండి. తర్వాత మీకు నచ్చిన సాంగ్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఫ్రంట్లోకి వచ్చేయండి. వచ్చేసిన తర్వాత ఇక్కడ ఆడియో మీద క్లిక్ చేసేసుకోండి. ఆడియో మీద క్లిక్ చేసుకొని ఇక్కడ ఆల్బమ్స్లోకి వెళ్ళి ఇక్కడ మీరు ఏదైతే డౌన్లోడ్ చేసుకున్నారో ఆ సాంగ్ మీద క్లిక్ చేసుకోగానే ప్లే అవుతుంది. ప్లే అయిపోయిన తర్వాత ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసుకోగానే మనకు సాంగ్ అనేది యాడ్ అయిపోతుంది. ఏమైనా ఎక్స్ట్రా ఉంటే లాస్ట్లోకి వచ్చేసి ఇక్కడ మనకు ట్రిమ్ మీద క్లిక్ చేసుకొని ట్రిమ్ టు రైట్ ప్లే హెడ్ మీద క్లిక్ చేసుకుంటే మనకు రైట్ సైడ్ ఉన్నదంతా టోటల్గా అనేది మనకు కట్ అయిపోతుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు వీడియో అనేది అవుట్పుట్ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. తర్వాత ఇక్కడ దీన్ని ఏ విధంగా సేవ్ చేసుకోవాలంటే పైన ఆరో సింబల్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మీకు నచ్చిన రెజల్యూషన్ సెలెక్ట్ చేసేసుకోండి. సెలెక్ట్ చేసుకొని సేవ్ యాజ్ వీడియో మీద క్లిక్ చేసుకోగానే మనకు వీడియో అనేది సేవ్ అయిపోతుంది. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.